ఎంన్యూస్కి స్వాగతం. స్వచ్ఛత ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జయంతి వారోత్సవాల్లో భాగంగా మండపేట పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో స్వచ్ఛత ప్రతిజ్ఞ విద్యార్థులచే చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి, కమిషనర్ టివి రంగారావు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తప్పనిసరిగా పాటిస్తాను మరియు తోటి వారిని సైతం పాటించేలా చర్యలను తీసుకుంటాను. అనారోగ్య బారి నుండి నన్ను నేను కాపాడుకుంటాను. తెలుసుకున్న ఆరోగ్య అంశాలను అందరికీ తెలియచేస్తాను. రోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతాను. స్వచ్ఛ ఉద్యమంలో నేను సైనికుడిగా స్వచ్ఛతపై నిరంతర ప్రచారం చేస్తూ పాఠశాల నందు, ఇంటి నందు, గ్రామాల నందు, పట్టణాల నందు ప్రతి చోట స్వచ్ఛతను పెంపొందించడంలో కర్తవ్యాన్ని నెరవేరుస్తానని వికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛత హి సేవ అనే కార్యక్రమాన్ని మరి కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇది నిర్వహిస్తూనే ఉంటుంది. అంటే పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం బాగుంటాం, అవును. మనం ఎంత శుభ్రంగా ఎంత ఉంటే మన ఆరోగ్యాలు అంత బాగుంటాయి. అదే కాకుండా నువ్వు ఉతికిన బట్టలు వేసుకోకుండా డైలీ స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా ఉంటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి రావా? అలాగే మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే దోమలు రావడం ఇవన్నీ కూడా వస్తాయి కదా. దాని ద్వారా మనకి బోలని రోగాలు వస్తాయి, మనం హాస్పిటల్కి వెళ్తాం, ఈ రకంగా అవుతాయి. అదే మనం శుభ్రంగా ఉంచుకుంటే మన హెల్త్ బాగుంటుంది, అలాగే మా ఇంటి పర్యావరణం బాగుంటుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ ఇక్కడ స్కూల్లో ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఏంటంటే మీరు పిల్లలు మీరు అలా ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రులకి చెప్తూ, మీ చుట్టాలకి చెప్తూ, మీ ఇంటి పక్క వాళ్ళకి కూడా చెప్తూ ఇలా ఉండాలి, ఇలా చెప్పారు స్కూల్లో ఈ రోజున. కాబట్టి మనం అందరం కూడా శుభ్రంగా ఉంటే మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. అలాగే మన ఇంటిని, మన ఇల్లు బయట వాళ్ళ కోసం కాదు, మన కోసం మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే మనకే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, అలాగే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తే ఇప్పటి నుంచి మీరు నీట్గా ఉండి మీ పెద్దలను కూడా నీట్గా ఉంచే ప్రయత్నం చేస్తే, చుట్టుపక్కల ప్రాంతాలను ప్రయత్నం చేస్తే మనం కూడా బాగుంటాం. కాబట్టి ఈ కార్యక్రమం అన్నది మరి 17 నుంచి అక్టోబర్ 1 అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి అప్పటికి చక్కగా స్వచ్ఛ భారత్ అని ఎలా ఉంటుందో గాంధీ గారి కలల కన్నా స్వరాజ్యంగా మనం కూడా మంచి స్వచ్ఛ భారత్ మన మండపేట నుంచి మంచి అవార్డు తీసుకురావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇది అవేర్నెస్గా ప్రతి ఒక్కరూ, ప్రతి పిల్లలు, ప్రతి ఇంటి దగ్గర అందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఇందులో టీచర్స్ అందరూ కూడా ప్రతిరోజు మీరు చెప్తూనే ఉంటారు. ఇది కాకపోతే ఈ కార్యక్రమం కొత్తగా వచ్చింది కానీ ఆల్రెడీ మీరు చెప్తూనే ఉంటారు సార్, దాన్ని మీరు ఇంకా ప్రతిష్టంగా తీసుకుంటూ బాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ ప్రతిజ్ఞతో పాటు మీరు మరి రేపటి నుంచి మీ తలదూకునే దగ్గర నుంచి కాలి గోళ్ళు తీసుకోవటం, పళ్ళు శుభ్రం చేసుకోవటం, 2 పూట్ల స్నానం చేయటం, ఉతికిన బట్టలు వేసుకోవటం, అలాగే మరి మీ ఇంట్లో టాయిలెట్స్ని శుభ్రంగా ఉంచేటట్టు మీ తల్లిదండ్రులకి అవగాహన కల్పించటం, మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకు కూడా పూర్తి అవగాహన కల్పించి, మనకి గతంలో చాలా అవార్డులు తీసుకున్నటువంటి పురపాలక సంఘం మండపేట, మరి ఆ విధంగా
మనం కూడా మళ్ళీ ఇంకోసారి ఈ స్వచ్ఛతా హీ సేవా అవార్డుని పొందటానికి మీరందరూ సమిష్టిగా కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.